అందరికి నమస్కారం. లాస్ట్ క్లాస్ లో మనం యూనిట్ 1 విభజనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ లో వ్యతికరణం అనే యూనిట్ 2 గురించి తెలుసుకుందాం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాంతి యొక్క ప్రధాన ధర్మాలు అయిన పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం మరియు ధ్రువణం ను పూర్తిగా విశదీకరించడానికి న్యూటన్ శాస్త్రవేత్త కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనగా దీనినే న్యూటన్స్ కార్పస్ కలర్ థియరీ అని అంటారు. ఈ కణ సిద్ధాంతం ప్రకారం కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అని అనుకున్నాడు. అంతేకాదు, కాంతి అనేది కణాల సముదాయం అనుకొని కాంతి యొక్క ప్రధాన ధర్మాలను విశదీకరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతను పరావర్తనం మరియు వక్రీభవనం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. కావున మిగతా ధర్మాలను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అందుకే ఈ సిద్ధాంతం మరుగున పడిపోయింది. వ్యతికరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. కావున ఐగిన్ ప్రతిపాదించిన కాంతి తరంగ సిద్ధాంతం కాంతి పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం మరియు ధ్రువణాలను సంతృప్తిగా వివరించగలిగాడు. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది అనేక తరంగాల రూపంలో ప్రసారం జరుగుతుంది అని అనుకున్నాడు ఐగిన్ శాస్త్రవేత్త. అంటే తరంగ ప్రసరణ జరుగుతున్నప్పుడు అణువులు ఎల్లప్పుడూ లంబంగా కదులుతున్నాయి అని అనుకున్నాడు. అందులో శృంగం ద్రోణులు ఏర్పడతాయి అని అనుకున్నాడు. శృంగం అనగా అణువుల యొక్క గరిష్ట కంపన పరిమితి చేరుకునే ప్రదేశం. అదేవిధంగా ద్రోణి అనగా అణువులు కనిష్ట కంపన పరిమితి చేరుకునే ప్రదేశం అని అర్థం. ఇందులో అనగా ఈ సెకండ్ యూనిట్లో వ్యతికరణంలో నేను మీకు ఈ టాపిక్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఒకటవది తరంగాల అధ్యారోపణ సూత్రం, రెండవది యంగ్ జంట చీలికల ప్రయోగం, మూడవది వ్యతికరణ వ్యూహం ఏర్పడడానికి గల నిబంధనలు, నాలుగవది సంబద్ధత, కాలాత్మక సంబద్ధత మరియు ప్రాదేశాత్మక సంబద్ధత, ఐదవది ఫ్రెనెల్ ద్విపట్టకం, దీనిలో కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం కనుగొనట, అందులోనే పలుచని పారదర్శక పలకమందం కనుగొనట, ఆరవది పరావర్తనం వల్ల దశలో మార్పు, ఏడవది లాయిడ్ దర్పణ పద్ధతి కాంతి యొక్క తరంగ దీర్ఘమును కనుగొనట, ఎనిమిదవది ఒక పలుచని పొరపై ఒక సమతల తరంగం ఏటవాలు పతనం, అందులో పరావర్తన కాంతి వ్యతికరణ మరియు ప్రసారిత కాంతి వ్యతికరణ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. వీటినే కొసైన్ సూత్రం అని కూడా అంటారు. ఇంకా తొమ్మిదవది పలుచని పొరల్లో రంగులు, పదవది అపారవర్తక పొరలు, పదకొండవది సమాంతరంగా లేని పలుచని సమతల పారదర్శక పొరల్లో వ్యతికరణం, దీనినే వెడ్జ్ ఆకారంలో ఉండే పొర అని అంటారు. దీనిని ఉపయోగించి సన్నని తీగ యొక్క వ్యాసాన్ని కనుక్కోవడం. పన్నెండవది న్యూటన్ వలయాలు, పతన కాంతిలో గాజు పలకను కటకం తాకుతూ ఉన్నప్పుడు, అదేవిధంగా కటకం తాకనప్పుడు దీనిలో ఏకవర్ణ కాంతి తరంగ దైర్ఘ్యమును కనుగొనుట. పదమూడవది న్యూటన్ వలయాలు, వాటిని హైడింగర్ పట్టికలు అని అంటారు, వాటి గురించి తెలుసుకుందాం. పద్నాలుగవది మైకెల్సన్ వ్యతికరణ మాపకం, దానిని ఉపయోగించి ఏకవర్ణ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యమును కనుగొనుట. ఇంకా లాస్ట్ టాపిక్ పదిహేనవది సోడియం కాంతి తరంగ దైర్ఘ్యములో D1 మరియు D2 రేఖల మధ్య వ్యత్యాసంను కనుగొనుట మరియు పలుచని పారదర్శక పలక మందం కనుగొనుట. ఇవి నేను చెప్పే టాపిక్స్. సరే, మనం లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్దాం. అనగా వ్యతికరణంలో మొట్టమొదటి టాపిక్ తరంగాల అధ్యారోపణ సూత్రం, దీనిని ఇప్పుడు తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, ఐగిన్ సిద్ధాంతం ప్రకారం
కాంతి అనేది తరంగాల రూపంలో వెళ్తుంది అని అనగా శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి తరంగ ప్రసరణకు లంబంగా కదులుతాయి అణువులు అని తెలుసు మనకి దీనిని బట్టి ఒక కాంతి జనకము నుండి ప్రసరించిన కాంతి తరంగం అనేది ఒక యానకంలో ఈ విధంగా ఉంటుంది దానిని y1 a1 sin omega t రూపంలో మనం చూపించవచ్చును y1 అనేది కణాల స్థానభ్రంశం ఇక్కడ a1 అనేది తరంగం యొక్క గరిష్ట కంపన పరిమితి t అనేది సమయం ఒమేగా అనేది తరంగం యొక్క కోణీయ పౌనఃపున్యం అదే విధంగా మరొక కాంతి జనకం నుండి ప్రసరించిన కాంతి తరంగం అనేది కూడా యానకంలో ఈ విధంగా ఉంటుంది దానిని కూడా y2 a2 sin omega t రూపంలో మనం చూపించవచ్చును ఇక్కడ y2 అనేది కణాల స్థానభ్రంశం ఇక్కడ a2 అనేది తరంగం యొక్క కంపన పరిమితి అవుతుంది ఈ తరంగాలు రెండు అధ్యారోపణం జరిపాయి అని అంటే ఈ రెండు తరంగాలు యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒక బిందువు వద్ద తరంగాల వల్ల కలిగే ఫలిత స్థానభ్రంశం ఆ బిందువు వద్ద తరంగాలు వేరువేరుగా కలిగించే స్థానభ్రంశాల సదిశా మొత్తానికి సమానం అనగా ఫలిత స్థానభ్రంశం అనేది y y1 y2 ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం గమనిస్తే లెఫ్ట్ సైడ్ లో కర్సర్ లైన్ ఈ రెండు తరంగాల మీద నుండి వెళ్తుంటే రైట్ సైడ్ మనకు ఫలిత స్థానభ్రంశం యొక్క తరంగం కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఫలిత గరిష్ట కంపన పరిమితి అనేది a1 a2 గా మారుతుంది దీని నుండి y y1 y2 అవుతుంది అన్నమాట ఒకవేళ రెండు కాంతి జనకాల యొక్క తరంగాలు యానకంలో ఈ విధంగా ప్రసరిస్తే అనగా వాటి దశాభేదాల మధ్య కోణం 180 డిగ్రీలు గనక ఉంటే అప్పుడు తరంగాల అధ్యారోపణం జరిగితే ఫలిత స్థానభ్రంశం అనేది ఈ యానిమేషన్ రూపంలో ఉంటుంది అప్పుడు ఫలిత స్థానభ్రంశం యొక్క గరిష్ట కంపన పరిమితి a2 a1 అవుతుంది ఎందుకంటే ఇక్కడ రెండవ జనకం యొక్క కంపన పరిమితి మొదటి జనకం యొక్క కంపన పరిమితి కన్నా ఎక్కువ అప్పుడు కూడా y y1 y2 అవుతుంది దీనిని కూడా తరంగాల అధ్యారోపణ సూత్రం ప్రకారం రాస్తారు ఒకవేళ మూడు కాంతి జనకాల యొక్క తరంగాలు యానకంలో ఈ విధంగా ప్రసరిస్తే అప్పుడు తరంగాల అధ్యారోపణం జరిగితే ఫలిత స్థానభ్రంశం అనేది ఈ యానిమేషన్ రూపంలో ఉన్నట్లు ఉంటుంది అప్పుడు ఫలిత స్థానభ్రంశం యొక్క కంపన పరిమితి a1 a2 a3 అవుతుంది అప్పుడు కూడా y y1 y2 y3 అనేదే ఫలిత స్థానభ్రంశం అవుతుంది అనగా ఇప్పుడు ఎన్ని జనకాలు తరంగాలు ఉన్నా వాటి తరంగాల ఫలిత స్థానభ్రంశం అనేది తరంగాల యొక్క జనకాలు కలిగించే స్థానభ్రంశాల మొత్తానికి సమానం కావున ఎన్ని జనకాలు ఉన్నా తరంగాల అధ్యారోపణ సూత్రం ప్రకారం y y1 y2 y3 అని రాసుకోవచ్చును ఇప్పుడు మనం ఇంకా కూలంకషంగా చర్చిద్దాం ఉదాహరణకు ఒక జనకం నుండి వెలువడిన కాంతి తరంగం యానకం గుండా ఈ విధంగా ప్రసరిస్తుంది అని అనుకుందాం దాని యొక్క స్థానభ్రంశ తరంగం అనేది y1 a sin ωt ఈ తరంగం యొక్క కంపన పరిమితి a అవుతుంది కణాల యొక్క గరిష్ట కంపన పరిమితి శృంగం వద్ద ఏర్పడితే కనిష్ట కంపన పరిమితి ధోని వద్ద ఏర్పడుతుంది ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పుడు వేరొక జనకం నుండి వెలువడిన కాంతి తరంగం యానకం గుండా ఈ విధంగా ప్రసరిస్తుంది అని అనుకుందాం దాని యొక్క స్థానభ్రంశ తరంగం అనేది y2 a sin ωt అవుతుంది ఇక్కడ ఈ తరంగం యొక్క కంపన పరిమితి ఏనే ఉంది ఇక్కడ కూడా గరిష్ట కంపన పరిమితి శృంగం వద్ద ఏర్పడితే
కనిష్ట కంపన పరిమితి ద్రోణి వద్ద ఏర్పడుతుంది. నిజానికి ఈ రెండు తరంగాలు ఒకేసారి తరంగ ప్రసరణ జరుగుతాయి, కనుకనే తరంగాల అధ్యారోపణం జరుగుతుంది. కావున ఈ రెండు జనకాల యొక్క తరంగాలు తరంగాల అధ్యారోపణం జరిగితే ఫలిత స్థాన భ్రంశం అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యానిమేషన్ లో కర్సర్ మూమెంట్ నుండి మనకి ఫలిత స్థాన భ్రంశం అనేది తెలుస్తుంది. ఒకదాని శృంగంలో వేరొక దాని శృంగం పడినప్పుడు గరిష్ట కంపన పరిమితి ఏర్పడుతుంది. అదే విధంగా ఒక దాని ద్రోణిలో వేరొక దాని ద్రోణి పడినప్పుడు కూడా కనిష్ట కంపన పరిమితి ఏర్పడుతుంది. దీన్ని మనం యానిమేషన్ లో చూడవచ్చును. ఫలితంగా గరిష్ట కంపన పరిమితి 2a వద్ద ఉంటుంది, అదే విధంగా కనిష్ట కంపన పరిమితి కూడా 2a వద్దనే ఉంటుంది. మనం ఇప్పుడు తరంగాల అధ్యారోపణం యొక్క తీవ్రతను సమయం దృష్ట్యా చూద్దాం. కానీ మనకు తెలుసు తీవ్రత అనేది ఫలిత స్థాన భ్రంశ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కావున తీవ్రత అనేది 4a² sin² ωt అవుతుంది. కావున తీవ్రతలో ఎల్లప్పుడూ ధనాత్మక తీవ్రత మాత్రమే ఉంటుంది, ఋణాత్మక తీవ్రత అనేది అసలు ఉండదు. ఈ యానిమేషన్ లో మనకి అర్థం అవుతది. కావున ఒక దాని శృంగంలో వేరొక దాని శృంగం పడినప్పుడు గరిష్ట తీవ్రత, అదే విధంగా ఒక దాని ద్రోణిలో వేరొక దాని ద్రోణి పడినప్పుడు గరిష్ట తీవ్రత ఏర్పడుతుంది. కావున ఇక్కడ రెండు చోట్ల గరిష్ట తీవ్రత 4a² గా ఉంటుంది. ఇలాంటి తరంగాల అధ్యారోపణం వలన సంపోక్షక వ్యతికరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో వెలుగు పట్టికలు ఏర్పడతాయి. సరే, ఉదాహరణకు మళ్ళీ ఒక జనకం నుండి వెలువడిన కాంతి తరంగం యానకం గుండా ఈ విధంగా ప్రసరిస్తుంది అని అనుకుందాం. దాని యొక్క స్థాన భ్రంశం తరంగం అనేది y1 = a sin ωt అని అనుకుందాం. ఈ తరంగం యొక్క కంపన పరిమితి a అవుతుంది. కణాల యొక్క గరిష్ట కంపన పరిమితి శృంగం వద్ద ఏర్పడితే కనిష్ట కంపన పరిమితి ద్రోణి వద్ద ఏర్పడుతుంది. ఇప్పుడు వేరొక జనకం నుండి వెలువడిన కాంతి తరంగం యానకం గుండా ఈ విధంగా ప్రసరిస్తుంది అని అనుకుందాం. దాని యొక్క స్థాన భ్రంశ తరంగం అనేది y2 - a sin ωt అవుతుంది. ఇక్కడ కూడా ఈ తరంగం యొక్క కంపన పరిమితి ఏనే అవుతుంది. కణాల యొక్క కనిష్ట కంపన పరిమితి ద్రోణి వద్ద ఏర్పడితే గరిష్ట కంపన పరిమితి శృంగం వద్ద ఏర్పడుతుంది. నిజానికి నేను ముందుగా చెప్పినట్లు ఈ రెండు తరంగాలు ఒకేసారి ప్రసరణ జరుగుతాయి, కనుకనే తరంగాల అధ్యారోపణం జరుగుతుంది. కావున ఈ రెండు జనకాల యొక్క తరంగాలు తరంగాల అధ్యారోపణం జరిగి ఫలిత స్థాన భ్రంశం అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యానిమేషన్ లో కర్సల్ లైన్ మూమెంట్ నుండి మనకు ఫలిత స్థాన భ్రంశం అనేది తెలుస్తుంది. ఒకదాని శృంగంలో వేరొక దాని ద్రోణి పడినప్పుడు శూన్య కంపన పరిమితి ఏర్పడుతుంది. అదే విధంగా ఒక దాని ద్రోణిలో వేరొక దాని శృంగం పడినప్పుడు కూడా శూన్య కంపన పరిమితి ఏర్పడుతుంది. దీనిని మనం యానిమేషన్ లో చూడవచ్చును. ఫలితంగా శూన్య కంపన పరిమితి a - a = 0 ఉంటుంది. అనగా తరంగాల అధ్యారోపణం జరిగినప్పుడు, తరంగ ప్రసరణ జరిగినప్పుడు ఎక్కడా కూడా కంపన పరిమితి ఏర్పడదు, మొత్తంగా శూన్య కంపన పరిమితి ఏర్పడుతుంది. మనం ఇప్పుడు తరంగాల అధ్యారోపణం యొక్క తీవ్రతను సమయం దృష్ట్యా చూద్దాం. కానీ మనకు తెలుసు తీవ్రత అనేది ఫలిత స్థాన భ్రంశ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది తీవ్రత. కావున తీవ్రత అనేది శూన్యం ఇక్కడ ఈ యానిమేషన్ లో మనకు అర్థమవుతుంది. కావున ఒక దాని శృంగంలో వేరొక దాని ద్రోణి పడినప్పుడు శూన్య తీవ్రత ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక దాని ద్రోణిలో వేరొక దాని శృంగం పడినప్పుడు కూడా శూన్య తీవ్రత ఏర్పడుతుంది. కావున ఇక్కడ అన్ని చోట్ల శూన్య తీవ్రత ఏర్పడుతూనే ఉంటుంది. ఇలాంటి తరంగాల అధ్యారోపణ వలన వినాశక వ్యతికరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో చీకటి పట్టికలు ఏర్పడతాయి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత తెలుగు గమనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్ కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు నోట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థాంక్యూ.